Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu naidiki sawal chestam unnam dammu unte ivalle edo gannavaramlo thollu kodutunnaru kada meem atuvanti jeevu thollu kodatam dammu unte Chandrababu naidiki sawal chestam unnam ra వచ్చే నెల 14వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా సామాజిక న్యాయం అనే అంశం మీద చర్చకు రమ్మని చెప్పేసి చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తా ఉన్నా దమ్ముంటే నీకు నీకు బీసీల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి మైనార్టీల గురించి అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడగలిగే దమ్ముంటే నీ 14 సంవత్సరాల కాలంలో నువ్వేం చేశావు ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో చర్చించుకుందాం రమ్మని చెప్పేసి చంద్రబాబు నాయుడిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా పారిపోతాడు రాలేడు చర్చ చేయలేడు బానిసల్ని చేసి వాడుకున్నావు కదరా బాబు చంద్రబాబు బలవంతుల్ని చేశాడరా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎంత గొప్ప విషయం అంటే చేపలు పట్టుకునే నా అన్నల్ని తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెట్టాడు కళ్ళు గీసుకునే మమ్మల్ని తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెట్టాడు రాళ్ళు కొట్టుకునే నా ఒడ్రన్లను తీసుకెళ్లి శాసన మండలిలో కూర్చోబెట్టాడు ఒకటి కాదు రెండు కాదు ఎక్కడైతే బలహీనులు బలహీన వర్గాల్లో ఇంకా బలహీన వర్గాలైన మా అన్నదమ్ములను తీసుకొచ్చి రాజ్యసభ మెట్లెక్కిస్తా ఉన్నాడు శాసన మండలి స్థానాలు ఇస్తా ఉన్నాడు చైర్మన్లు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రా దమ్ముంటే రా చర్చకురా నువ్వు ఏడవకుండానే నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండానే కళ్ళు తిరిగేటట్టు చేస్తాం దమ్ముంటే రమ్మని చెప్దాం రేపు మార్చి 14 నుంచి అసెంబ్లీ జరుగుతుంది రా అంతేగాని లగ్నం పెడతాడంట దేనికి పెడతావు లగ్నం కొట్టుకుందాం రా కొట్టుకోవడానికి లగ్నం పెడతాడంట ఎంతమంది వస్తారో ఎంతమంది తెచ్చుకుంటారో లగ్నం పెడతాను రా అని చెప్పి సవాలు ఇచ్చాడు నువ్వు నీలాంటి పిరిగి పందా నేను స్వయంగా నీ ఇంటికి వచ్చా నీ ఇంటి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడికి ఒక విందపదం ఇద్దామని వెళ్తే ఇంట్లో కూర్చున్న పారిపోయిన ఈ చంద్రబాబు నాయుడు కనీసం కట్ట మీదకి కూడా కరకట్ట మీదకి రాలేని ఈ చంద్రబాబు నాయుడు ఈ పనికి మాలిన చంద్రబాబు నాయుడు అంట లగ్నం పెడతాడంట లగ్నం ఈ చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సావు లగ్నం అయిపోయింది సేవయాత్ర ఆల్రెడీ చేసేశారు వల్లకాట్లో కూడా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని 2019 ఎన్నికల్లో ఆల్రెడీ దహనం కూడా చేసేశారు ఇప్పుడు తిరుగుతుంది ఎవరు తెలుసా దహనమైపోయి మళ్ళీ లేచి వచ్చిన సైతాన్ ఈ సైతాన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈడు తిరుగుతూ ఉన్నాడు రోడ్ల మీద పడి కొట్టుకుందామరా చంపుకుందామరా లగ్నం పెడతాడంట కొట్టుకోవాలంట నువ్వు 45 సంవత్సరాలు నీకు రాజకీయ అనుభవం ఉంది 14 సంవత్సరాల ముఖ్యమంత్రివి 14 సంవత్సరాలు ఏమో ప్రతిపక్షంలో వేయలేవు సిగ్గులేదు లగ్నాలు పెడతాలు కూట్టుకో ఎందుకు నువ్వు ప్రతిపక్ష నాయకుడు కదా నీకు ఆ స్వేచ్ఛ ఉంది కదా రమ్మని అడుగుతున్నాం కదా అసెంబ్లీకి రా తెలుసుకున్నావురా నువ్వు మాట్లాడు మేము కూడా రికమెండ్ చేస్తాం ఇన్ని గంటలు కావాలన్నా చర్చకు మేము రెడీగా ఉన్నాం ఏ అంశమైనా సరే తీసుకో చంద్రబాబు నాయుడు
ఈ పనికి మాలిన చంద్రబాబు నాయుడు లగ్నాలు పెడతాడంట కుట్టుకున్నావు రమ్మని. ఇంటికి పోతేనే పారిపోతాడు, ఇంట్లో దాక్కుంటాడు, కనీసం వెన్నపాత్రం తీసుకోవడానికి కూడా బయటికి రాలేడు. ఇంకా ఆడ అబ్బాయి ఉన్నాడు ఒకడు, చిటికే వాళ్ళ అయ్యే చిటికేస్తేనంట చీల్చేస్తాడంట. ఏది రా చీల్చేది? చిటికే ఇటాలు, ఏళ్ళ ఇటాలు, గోళ చేయటాలు. ఇక్కడ మామ రాసిస్తున్నట్టున్నారు డైలాగులు ఆ బాలకృష్ణ. ఆ బాలకృష్ణ డైలాగులు రాసిస్తే చిటికేస్తే ఏదైనా చేసేస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారిని. ఏంట్రా నీ బొంత నువ్వు చేసేది, ఏం నువ్వు చేసేది, ఏం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే వీడికి ఫ్యాట్ తడిసిపోద్ది ఈ లోకేషన్ గారికి. ఏం చేస్తాడు, ఏం చేయగలవు అసలు? నక్కకి నాగలోకానికి ఉన్న తేడా, ఒక సింహం జగన్మోహన్ రెడ్డి గారి, ఒక సింహానికి ఈ పిల్లిగాడికి ఈ వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ వీళ్ళ. సైతాన్ చంద్రబాబు నాయుడు, పిల్ల సైతాన్ గాడు లోకేష్ గాడు, ఇద్దరు కూడా రోడ్ల మీద పడి అరిసిన తొడలు కొట్టినా, ఏళ్ళేసినా, గోల చేసినా మీ పని అయిపోయింది. మిమ్మల్ని కాలగర్భంలో కలిపేశారు ప్రజలు. మీకు ఎంత సపోర్ట్గా మిమ్మల్ని ఎత్తాలని చూసి ఆ రామోజీరావు అయిపోతాడు, ఆ రాధాకృష్ణ అయిపోతాడు, ఆ టీవీ ఫైవ్ నాయుడు అయిపోయినట్టే. ఈ దుష్ట చతుస్థాయి మొత్తం కూడా కాలగర్భంలో కలిసిపోబోతా ఉంది. 2019లో ఇద్దరే కలిశారు, 2024 ఎన్నికల్లో దుష్ట చతుస్థాయి మొత్తం కూడా కాలగర్భంలో కలిసిపోతారు. ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో, 5 కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇంచ కూడా కదిలించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచు కోటను ఇంచు కూడా కదిలించలేరు. రాసి పెట్టుకోమని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు, ఈ పనికిమాలిన చంద్రబాబు నాయుడికి లొకేషన్కి చెప్తూ